స్వాగతం శ్రీ శ్రీగురు ఈనాడు అంతర్యామిలో భాగంగా ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు చెప్పిన వెలకట్టలేని ఆభరణం గురించి చెప్పుకుందాము మనం మరో మనిషితో కరచలనానికి చేతులు చాపడానికన్నా పెదవి విప్పి మాట్లాడడానికన్నా ముందు మన ముఖంలోని చిరునవ్వు పలకరిస్తుంది కాబోయే పనిని తేలిక చేస్తుంది మాటలతో సాధించలేనిది చిరునవ్వుతో సాధించవచ్చు అని అంటారు మన పెద్దలు చిరునవ్వు సహజ ఆభరణం ఇళ్లలోని గోడలకు వేలాడదీసిన ఫోటోలు కూడళ్లలోని నాయకుల విగ్రహాలు నవ్వు ముఖాలతోనే నిత్య స్ఫూర్తిని కలిగిస్తాయి మనకి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నప్పుడు చిత్రంలో చిరునవ్వుతో నిలుచున్న సత్యదేవుణ్ణి చూస్తూ ఐదు కథలు వింటూ ఉంటే మనసు ఆధ్యాత్మిక అనుభూతిలో పరవశించిపోతుంది అదే రామాయణం చదువుతున్నప్పుడు రాముడు భాగవతం వింటున్నప్పుడు కృష్ణుడు మన మనోవీధుల్లో చిరునవ్వులతోనే సంచరిస్తారు కదా మనుషులందరూ పసితనాన్ని ఇష్టపడడానికి కారణం కల్లాకపటం తెలియని స్వచ్ఛమైన మనసులు వారి లేత ముఖాల్లో ప్రతిఫలించే చిరునవ్వులు ఇవే నవ్వులు జీవితకాల అనుభవసారాన్ని గ్రహించి తలపండిన వారి ముఖాల్లోనూ కనిపిస్తాయి ముఖాన చిరునవ్వును ధరించడానికి మనమేం శ్రమించనక్కర్లేదు డబ్బు ఖర్చు చేయాల్సినక్కర్లేదు విరిసి విరియని పూరేకల్లా పెదాలను కాస్త విప్పారిస్తే సరి మన చిరునవ్వే బలమైన ఆయుధమై ప్రత్యర్థిని బలహీను చేస్తుంది మనిషి జీవితంలో సుఖం దుఃఖం పడుగుపేకల్లాంటివి ఏ ఒక్కటి మనలను ఎల్లకాలం అంటిపెట్టుకుని ఉండదు సమస్యల కారుమబ్బు వీడినా కొంతమంది విషాద ఛాయలను మనసు నుంచి తొలగించుకోలేరు కనిపించిన వారికల్లా తమ గోడు వినిపిస్తూ ఉంటారు అను క్షణం అదే ఆలోచనతో వర్తమానంలో దక్కిన ఆనందాన్ని అనుభూతించలేరు మరికొంతమంది ఎంత తీవ్రమైన కష్టాల్లో ఉన్నా సరే ముఖాన చిరునవ్వు చెదరనివ్వరు వారి గురించి మనకు మరొకరు చెప్పినా లేదా కొంతకాలానికి మనకై మనం గ్రహించిన వారి చిరునవ్వు వెనకాల గూడు కట్టుకుని ఉన్న బాధ ఆశ్చర్యం కలిగిస్తుంది వాళ్ల ఆత్మస్థైర్యం గుండెబలం నివ్వెరపరుస్తాయి శాంతికి పర్యాయపదంగా నిలిచేది ధవళవర్ణ కపోతం బుద్ధుడి చిరునవ్వు చిరునవ్వుతో కూడిన రాయబారి సంధి ప్రయత్నాలు ఎంతటి యుద్ధాలనైనా నివారించగలవు రాఖీ కట్టిన చెల్లి కట్టించుకున్న అన్న ముఖాలలోని ఆనందం మహార్నవం చూడటానికి మన రెండు కళ్ళు చాలవు ఆంధ్ర మహాభారతంలో తిక్కన ముప్పై రెండు రకాల నవ్వును ఉదహరించారట ఏ నవ్వైనా ఎలాంటి నవ్వైనా మొదట చిరునవ్వుతోనే మొదలవుతుంది చిరునవ్వుతో సంభాషించడం వ్యక్తిత్వ వికాసంలోని ఒక కళ అందాన్ని చేసే ఆభరణం చిరునవ్వు అని అంటుంది మన సౌందర్య శాస్త్రం నవ్వు రుగ్మతల్ని దూరం చేసి మరో ఏడు ఏడేళ్ల ఆయుష్ను పెంచుతుంది అని అంటారు మన శాస్త్రవేత్తలు నవ్వుతో నిద్రలేచి నవ్వుతో నిద్రకు ఉపక్రమించే వ్యక్తి కన్నా అదృష్టవంతుడు మరొకరు ఉండడు కదా నిర్మల నిశ్చల తటాకం లాంటి మానసిక స్థితి కలిగిన వారికే అది సాధ్యం కృతకంగా కనిపించే పొడి నవ్వుల కన్నా పెదాలపై జీవం పోసుకునే నవ్వులే మానవ సంబంధాలను గట్టిపరుస్తాయి నవ్వు అసంకల్పితం కారాదు కొన్ని చోట్ల నవ్వలేం మనము అసందర్భంగా ఉంటుంది అది మనసు విప్పి మనస్ఫూర్తిగా నవ్వే సందర్భాలు మరికొన్ని ఉంటాయి అలాంటి చోట్ల హృదయం సంపూర్ణ వికసిత పుష్పం అవ్వాలి నవ్వే ముఖం నవ్వే ముఖం సర్వత్రా వెలుగు కిరణాలు పంచాలి నవ్వే వ్యక్తి చుట్టూ స్వర్గం ఆవరించుకుని ఉంటుంది ఇది సత్యం సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పితమస్తు ಸರ್ವೇ ಜನ ಸುಕ್ನೋ